హాయ్ ఎవ్రీవన్, మన పాఠశాలలో సిక్స్త్ క్లాస్ సైన్స్ సబ్జెక్టులో ఉన్న టెన్త్ లెసన్ చేంజెస్ అరౌండ్ అస్ అనే లెసన్ చెప్పుకుంటున్నాం అన్నమాట. చేంజెస్ అరౌండ్ అస్ అంటే ఏంటి? మన దగ్గర ముందే పాఠం టైటిల్ గురించి చెప్పుకుంటే మన చుట్టూ మన పరిసరాలలో రోజు జరుగుతున్న మార్పులు అన్నమాట. మనం కొన్ని పరిసరాల్లో మనం కొన్ని మార్పులు గమనిస్తూనే ఉంటాం. అవి మన సీజన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. వింటర్ సీజన్ అని, సమ్మర్ సీజన్ అని, రైనీ సీజన్ అని, అలా ఋతువులు కూడా మారుతూ ఉంటాయి అన్నమాట. అలా మనం ప్రకృతిలో మార్పులు గమనిస్తూ ఉంటాం. అలానే మన ఇంట్లో కూడా కొన్ని కొన్ని మన అమ్మ ఏం చేస్తుంది, కొన్ని కొన్ని వస్తువులు సర్దుతూ ఉంటూ ఉంటుంది, కొన్ని కొన్ని అలమరలు సర్దేస్తూ ఉంటుంది, కొన్ని వస్తువులు బయట పెడుతూ ఉంటుంది. అలా మన చుట్టూ ఉన్న వాతావరణంలో, మన చుట్టూ ఉన్న పరిసరాలలో మనం అలా కొన్ని కొన్ని మార్పులు మన ఇంట్లో మనం అలా గమనిస్తూ ఉంటాం అన్నమాట. అదే బయటకి వెళ్తూ ఉంటే ఒక్కొక్కసారి రోడ్డు వేసి ఉంటుంది, కొన్ని కొన్నిటికేమో ఆ ఉన్న రోడ్డే కొత్త రోడ్డే పాడైపోయి ఉంటుంది. ఇలా అంటే మనం రోజు వెళ్ళే నడకదావుల్లో కానీ, మనం వెళ్ళే స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ, లేకపోతే మన ఇంట్లో కానీ, లేకపోతే మన మన మనుషుల్లో కానీ, మన వాతావరణంలో కానీ, సీజన్లో కానీ, ఏదైనా కానీ, ఆ ఋతువుల పరంగా ఏదైనా సరే, ఏ రకంగా అయినా మన చుట్టూరా మనం చేసే పనులలో కానీ, మనం వాడే వస్తువుల్లో కానీ, ఏదైనా సరే కొంత మార్పు అనేది మనం గమనిస్తూ ఉంటాం అన్నమాట. అలా గమనించిన మార్పునే మనం ఈ పాఠంలో మనం చదువుకుంటున్నాం. మనం రెగ్యులర్గా మనం ఎలాంటి మార్పులను గమనిస్తూ ఉంటాం, ఆ చేంజెస్ ఎలా జరుగుతూ ఉంటాయి, ఆ చేంజెస్ రావడానికి కారణాలు ఏంటో కూడా మనం ఇప్పుడు ఈ పాఠంలో నేర్చుకుందాం. ఓకే, మనం ఇక్కడ ఏం చేశారంటే ఈ లెసన్కి చేంజెస్ అరౌండ్ అస్ అంటే మన చుట్టూరా పరిసరాల్లో వాడే వస్తువులు కానీ, ప్రకృతి కానీ, మనుషుల్లో కానీ, ఏదైనా కానీ కొంత మార్పు అనేది వస్తూ ఉంటుంది అన్నమాట. ప్రతి విషయంలో, ప్రతి వస్తువులో, ప్రతి మనుషుల్లో ఏదో ఒక మార్పు వస్తూ ఉంటుంది. అలాంటి చేసే పనుల్లో కూడా అంతే, వాడే వస్తువుల్లో కూడా మార్పులు వస్తూ ఉంటాయి. అలా వచ్చే మార్పుని మనం ఈ పాఠంలో చెప్తున్నారన్నమాట. అది మనం ఎలానో ఒక చిన్నపిల్లలు ఇద్దరి మధ్య జరిగిన, ఒక చిన్నపిల్లలిద్దరికి మధ్య జరిగిన సంఘటన ఆధారంగా తీసుకొని మనం ఈ లెసన్ని స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంట్లో మన బ్రదరు సిస్టరు ఎలా ఉంటారో, లేకపోతే మనకి అన్న చెల్లెలు ఎలా ఉంటారో, అలానే ఇక్కడ కూడా ఒక మదర్కి ఇద్దరు బేబీస్ ఉన్నారన్నమాట. ఒకళ్ళేమో ప్రియ, ఇంకొకళ్ళేమో తేజ. వీళ్ళిద్దరు బ్రదర్ అండ్ సిస్టర్స్ అన్నమాట. ప్రియా ఏం చేస్తుంది, వాళ్ళ అమ్మతో పాటు కిచెన్లో కూర్చొని, వాళ్ళ మదర్తో పాటు కిచెన్లో కూర్చొని తను ఒక ఆర్టికల్ లాగా ఏదైనా ఒకటి రాద్దాం అనుకుందన్నమాట. ఏ టాపిక్ మీద? అసలు చేంజెస్ ఏంటి, వస్తువుల్లో వచ్చే మార్పులు ఏంటి, అవి ఎందుకు కలర్స్ చేంజ్ అవుతున్నాయి, అసలు అవి కలర్స్ ఎందుకు చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడు టీ వేసాం అనుకోండి, టీ డికాషన్ ఏమో బాగా బ్రౌన్ కలర్లో, థిక్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. అది పాలు వేయగా నా టీ డికాషన్ కలర్ ఎందుకు మారిపోతుంది, అది లైట్ క్రీమ్ కలర్లోకి ఎందుకు వస్తుంది, లైట్ బ్రౌన్ కలర్లోకి ఎందుకు చేంజ్ అవుతుంది అని అలా ప్రతి వస్తువు వాళ్ళ మదర్ చేసే పనిని, ప్రతి పనిని వాళ్ళ ప్రియ ఇక్కడ కూర్చొని గమనిస్తూ ఉంటుందన్నమాట. అందుకని వాళ్ళ మదర్ టీ కలపడం చూసి ఎందుకు అలా టీ కలర్ చేంజ్ అయ్యిందా అని చెప్పి, అసలు వస్తువులు ఎలా మారుతాయి, వాటి కలర్స్ ఎందుకు తేడాలు వస్తూ ఉంటాయని చెప్పి ఆ టాపిక్ మీద తను చిన్న ఎస్ఏ లాగా ఒక చిన్న టాపిక్, ఒక చిన్న మ్యాటర్ గ్యాదర్ వాళ్ళ మదర్ నుంచి గ్యాదర్ చేసి చిన్న దాని గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి తన నోట్బుక్లో రాసుకుందాం అనుకుంటుంది ప్రియ. ఇంతలోపలే తిను వాళ్ళ మదర్ని, ప్రియ వాళ్ళ మదర్ని అడిగింది అనమాట, అమ్మ ఎందుకు టీ డికాషన్ ఏమో బాగా థిక్ నిండు బ్రౌన్ కలర్లో ఉంది, మళ్ళీ దాంట్లో మిల్క్ కలపగానే, మిల్క్ యాడ్ చేయగానే అది ఎందుకు మళ్ళీ బ్రౌన్ థిక్ బ్రౌన్ కలర్లో నుంచి కొంచెం లైట్ బ్రౌన్ కలర్లోకి షేడ్ అయింది, అక్కడ ఏమైంది, అది ఎందుకు ఆ సబ్స్టెన్స్ ఎందుకు రంగు మార్చుకుంది, అది ఎందుకు రంగు మారింది, దానికి కారణం ఏంటి, అలా కలర్ చేంజ్ అవ్వడానికి మనం ఏమి యాడ్ చేసాము ఆ టీలో అని చెప్పి ఇవన్నీ అడుగుతూ ఉంటుంటే వాళ్ళ మదర్ని, ఇంతలోపల ప్రియా వాళ్ళ బ్రదర్ తేజ అనే అతను పరిగెత్తుకుంటూ పెద్దగా అరుస్తూ వంటింట్లోకి వచ్చేసాడు అన్నమాట. వంటింట్లోకి వచ్చి వాళ్ళ మదర్కి ప్రియాకి చూపిస్తున్నాడు. చూసారా నా షర్ట్ ఎలా ఉందో, నా షర్ట్ నేనంతా వైట్ కలర్లో ఉంది, కానీ ఇవాళ ఏంటి నా షర్ట్ అంతా పాడైపోయింది, నా షర్ట్కి రెడ్ కలర్ మార్క్ అంటింది, ఎర్రటి మార్క్ పడింది నా షర్ట్కి, నా షర్ట్ ఎంత పాడైపోయిందో తెలుసా మీకు, అసలు ఇలా ఎందుకు జరిగిందమ్మా, నిన్న నా షర్ట్ బాగానే ఉంది, ఇవాళ వేసుకుంటే ఎందుకు ఇది ఇలా పాడైపోయి కనిపించింది అని చెప్పి వాళ్ళ మదర్ని తేజ అడుగుతున్నాడు అన్నమాట.
అడుగుతుంటే వాళ్ళ మదర్ ఏం చేశారు, కాసేపు ఆగి ఆలోచించి, ఓహో ఈ రెడ్ కలర్ మార్క్ పట్టడానికి కారణం ఏంటా అంటే, వాళ్ళ మదర్ ఆలోచించి చూస్తే ఏం జరిగిందని తెలిసింది. వాళ్ళ మదరు తన తేజాది రెడ్ కలర్ కొత్త షర్ట్ ఉంటే, కొత్తది రెడ్ కలర్ షర్ట్తో పాటు ఈ వైట్ షర్ట్ను కూడా కలిపి ఆ వాటర్లో నానబెట్టిందనమాట. అవి ఎక్కువగా వాటర్లో నానబెట్టి ఉండటం వల్ల కొత్త బట్టలకి రంగు వదిలే గుణం ఉంటుంది. తడపగానే దాంట్లో నుంచి రంగు పోతుందన్నమాట కొత్త బట్టలకి. అలా రంగు పోయడం కొత్త బట్టలు ఏదైతే ఉందో, ఆ రెడ్ కలర్ షర్ట్ కొత్తది కదా, ఆ రెడ్ కలర్ కాస్త వచ్చి ఆ దాన్ని ఆనుకొని ఉన్న వైట్ కలర్ షర్ట్కి అంటుకుందన్నమాట. అవి కంటిన్యూషన్గా నీళ్ళు అలానే ఒక హాఫ్ అన్ అవర్ కన్నా పైగా ఎక్కువగా నీళ్ళలో ఉండటం వల్ల ఆ షర్ట్ కలరు, ఆ రెడ్ కలర్ షర్ట్ కలర్ వైట్ షర్ట్ అంటి వైట్ షర్ట్ పాడైపోయింది. ఇలా వాళ్ళ మదర్కి ఇలా ఆలోచన వచ్చిందనమాట, ఎందుకు ఓహో నేను ఇలా చేశాను కాబట్టి ఓహో ఇది చేంజ్ రావడానికి అదే రీజన్ అని చెప్పి వాళ్ళ మదర్కి అప్పుడు ఐడియా వచ్చింది. ఇప్పుడు ప్రియా ఏం చేసింది, అసలు ఎందుకు ఇలా చేంజెస్ వస్తాయి, ఎందుకు రెడ్ కలర్ షర్టు ఆ కలరు వైట్ షర్ట్ కంటింది, అసలు ఎందుకు చేంజెస్ అంటే ఏంటి, అసలు ఎలా మార్పులు వస్తాయి, అలా మార్పు రావడానికి గల కారణాలు ఏంటో వాళ్ళ మదర్ని ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అడగడం మొదలుపెట్టిందనమాట. అప్పుడేమవుతుంది, వాళ్ళ మదర్ అడుగుతూ ఉంటే ఇంకా ప్రియా అడగడం మొదలుపెట్టింది, వాళ్ళ వై డస్ ద కలర్ ఆఫ్ యూ టీ చేంజెస్ అమ్మా, ఇవన్నీ ఇలా మారుతున్నాయి కదా, ఇప్పుడు నువ్వు కలిపావు కదా టీ, టీ కలర్ ఎందుకు చేంజ్ అయ్యింది అని ప్రియ వాళ్ళ మదర్ని అడిగింది అనమాట. వాళ్ళ మదర్ ఏం చెప్తుంది, ఎందుకు టీ కలర్ చేంజ్ అయ్యిందంటే టీ డికాషన్ బాగా థిక్ బ్రౌన్ కలర్లో ఉంటుంది, దాంట్లో మిల్క్ కలిపి యాడ్ చేసే మిల్క్ ఏ కలర్లో ఉంటుంది, వైట్గా ఉంటుంది, ఆ తెల్లటి పాలు బ్రౌన్ కలర్లో కలపడం వల్ల ఆ థిక్కెస్ట్ బ్రౌన్ కలర్లో ఉన్న టీ డికాషన్ అనేది ఆ వైట్ కలర్ కలిసి అది థిక్ కలర్లో నుంచి లైట్ కలర్ బ్రౌన్ కలర్ లైట్ బ్రౌన్ కలర్లో చేంజ్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు మనం టీ ఎందుకు అలా మారిందంటే, ఆ టీలో కలర్లో చేంజ్ రావడానికి కారణం ఏంటి, మనం మిల్క్ యాడ్ చేసాం కాబట్టి ఆ టీ యొక్క డికాషన్ కలర్ చేంజ్ అయ్యిందనమాట. అలానే వాళ్ళ మదర్ తనకి ప్రియాకి అలా రీజన్ చెప్పింది. అలానే హౌ డిడ్ ద రెడ్ ప్యాచెస్ గెట్ ద ఆర్ బ్రదర్ షర్ట్, మన బ్రదర్ షర్ట్కి ప్రియ వాళ్ళ బ్రదర్ షర్ట్కి ఎందుకు ఇలా రెడ్ కలర్ ప్యాచ్ అంటింది, ఎరుపు రంగు మరక ఎలా అంటింది అంటే, వాళ్ళ మదర్ కూడా ఆ రెడ్ షర్ట్ని కొత్త న్యూ రెడ్ షర్ట్తో పాటు ఈ వైట్ షర్ట్ని నీళ్ళలో నానబెట్టడం వల్ల ఆ రెడ్ కలర్కి షర్ట్కి షర్ట్కున్న రెడ్ కలర్ వచ్చి వైట్ కలర్కి అంటుకుంది, అందుకనే ఈ వైట్ కలర్కి రెడ్ కలర్ మార్క్ పడింది అని చెప్పి వాళ్ళ మదర్ రీజన్ చెప్పింది. హౌ డు కలర్స్ చేంజెస్, ఆ కలర్స్ అసలు ఎందుకు మారుతున్నాయి అంటే, ఏదైనా కొత్త షర్ట్కి ఏదైనా నీళ్ళలో పెట్టగానే వాటికి రంగు మారే రంగు మారే అవకాశం ఉంటుందన్నమాట, వాటి రంగును వదిలేస్తాయి. అందుకని ఎప్పుడు మనం కొత్త బట్టలని విడిగా ఉతుక్కోవాలి, మనం పాత బట్టలని విడిగా ఉతుక్కోవాలన్నమాట. అందుకని హౌ డు కలర్ చేంజెస్ అంటే, ఆ మెటీరియల్ యొక్క బిహేవియర్ మీద ఆ మెటీరియల్కి ఉండే కలర్స్ అనేవి చేంజెస్ అవుతూ ఉంటాయన్నమాట. ఇలా మీరు మీ ఇంట్లో జరిగే చేంజెస్ గురించి మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేసి, మీ పేరెంట్స్తో డిస్కషన్ చేసి, మన చుట్టూతా ఏమైనా చేంజెస్ జరుగుతున్నాయో అవన్నీ అబ్జర్వ్ చేసి మీ నోట్బుక్లో రాయండి. ఓకే, ఇప్పుడు అలానే ఇప్పుడు అలానే ఇప్పుడు మన రోజు డైరీ మన ఇంట్లో చూస్తుంటున్నాం కదా, పాలు సడన్గా పెరుగులాగా మారిపోతూ ఉంటుంది. ఎందుకు పాలు పెరుగులాగా మారింది, పాలు పెరుగులాగా మారడానికి గల రీజన్ ఏంటి, నా ఎక్స్పెరిమెంటే మనం ఇప్పుడు చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 3 బౌల్స్ తీసుకోవాలి. 3 బౌల్స్ తీసుకొని ఒక బౌల్లోనేమో కోల్డ్ చల్లటి పాలు, ఇంకో బౌల్లోనేమో కొంచెం వార్మ్ మిల్క్, కొంచెం వేడిగా ఉన్న పాలు, ఇంకో బౌల్లోనేమో వార్మ్ మిల్కే వేసుకోవాలన్నమాట. ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎక్స్పెరిమెంట్ చేసే ముందు మన ఇంట్లో చిన్న యాక్టివిటీ చేద్దాం. ఫస్ట్ మన రోజు మన మదర్ ఏం చేస్తారు, పాలు పెరుగుగా రావాలి అంటే మిల్క్ తీసుకొని ఒక గోరు వెచ్చగా వేడి చేసిన మిల్క్ని కొంచెం చల్లార్చి, అవి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు దాంట్లో ఒక చిన్న స్మాల్ క్వాంటిటీ అలా పెరిగేస్తారనమాట. కొంత పెరుగు కలిపినప్పుడు అవి అలానే కదిలించకుండా ఆ పెరుగేసి దాన్ని బాగా స్టీర్ చేసి బాగా కలిపి అన్డిస్టర్బెన్సెస్ ప్లేస్లో అంటే దాన్ని కదల్చకుండా ఒక చోట ఉంచుతారనమాట. అలా ఉంచిన తర్వాత
ఒక తెల్లవారేసరికి నైట్ అలా చేస్తే తెల్లవారేసరికి అది మనకి కర్డ్ లాగా తయారైపోతుంది. అలానే మార్నింగ్ చేస్తే ఈవినింగ్ కల్లా అది పెరుగులాగా తయారైపోతుంది. అలా కారణం ఏంటి? అదే మనం ఆ చల్లటి మిల్క్ అంటే కోల్డ్ మిల్క్లో చల్లటి పాలల్లో పెరుగేసి కలిపామనుకోండి, చల్లటి పాలల్లో పెరిగేసేటప్పుడు అది పెరుగు ఆ పెరుగులాగా తయారవుతాయా? చల్లటి పాలల్లో పెరుగు కలిపినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, చల్లటి పాలల్లో పెరిగే ఇండియా తోడు అది తోడుకొని పెరుగులాగా తయారవుతుందో తయారవుదో కూడా గమనించండి. అలా చల్లటి పాలు ఎందుకు పెరిగేసినప్పుడు అది ఎందుకు తోడుకోలేదు, వేడి పాలలో వేసినప్పుడు అది ఆ పాలు ఎందుకు పెరుగులాగా మారినాయి? దానికి రీజన్ ఏంటంటే పాలలో ఒక బ్యాక్టీరియా ఉంటుందన్నమాట, లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అనేది. ఆ బ్యాక్టీరియా అనేది యూస్ఫుల్ బ్యాక్టీరియా అన్నమాట. అది కొంచెం వార్మ్ మిల్క్గా ఉన్నప్పుడు అంటే వేడిగా ఉన్న పాలల్లో అయితే వేడిగా ఉన్న పాలల్లో అది యాక్టివ్, దాంట్లో వేడిగా ఉన్న పాలల్లో పెరుగు కలిపినప్పుడు అది తొందరగా అది గ్రో అవుతుంది అన్నమాట. లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా తొందరగా గ్రో అయ్యి అది తొందరగా యాక్టివ్గా పనిచేయడం వల్ల మనకి వార్మిక్లో పెరుగు కలిపినప్పుడు ఆ వార్మిక్ తొందరగా తోడుకొని అవి పెరుగులాగా తయారవుతాయి అన్నమాట. అదే మనం కోల్డ్ మిల్క్లో వేసానుకోండి, కోల్డ్ మిల్క్ అయితే తక్కువ అది కోల్డ్ మిల్క్లో బ్యాక్టీరియా ఎక్కువ యాక్టివ్గా ఉండదు అన్నమాట. అందుకని పెరిగేసిన అవి కోల్డ్ మిల్క్లో చల్లటి పాలలో పెరుగు కలిపిన పెరుగు తొందరగా ఆ పాలు చల్లటి పాలు తొందరగా పెరుగులాగా మారవు. ఓకే, దీనికి సంబంధించిన ఎక్స్పెరిమెంటే మనం ఈ యాక్టివిటీలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పాలుకి పాలు తీసుకున్న ఒక బౌల్లో ఇంకో బౌల్లో పెరుగు తీసుకున్నాం అనమాట. పాలకి పెరుగుకి మధ్య తేడా ఏంటో మనం ఇప్పుడు అబ్జర్వ్ చేసి చూద్దాం. ఫస్ట్ పాలు ఉన్నప్పుడు పాలు ఎంత క్వాంటిటీలో ఉంటాయి, పాలు తర్వాత దాంట్లో పెరుగు కలిపిన తర్వాత కూడా ఆ పెరుగు ఎంత క్వాంటిటీలో వస్తుందో చూద్దాం. ఫస్ట్ పాలు తీసుకుందాం, దాని పెరుగు తీసుకుందాం. మిల్క్ ఒక లెవెల్ ఎంత ఉంటుంది, ఆ బౌల్ తీసుకున్నప్పుడు ఆ మౌల్క్లో ఆ బౌల్లో మిల్క్ లెవెల్ ఎంత ఉంటుంది, తర్వాత కర్డ్ లెవెల్ ఎంత ఉంటుంది, ఆ మిల్క్ వేసినప్పుడు ఆ పాలు ఎంత వెయిట్లో ఉంటాయి, అలానే పెరుగులా తయారైన తర్వాత పెరుగులాగా మారిన తర్వాత ఆ పాలు యొక్క వెయిట్ ఎలా ఉంటుందో మనం ఇప్పుడు గమనిద్దాం. ఈ టేబుల్ ఫామ్లో మనం రాసుకుందాం అన్నమాట. ఫస్ట్ పాలు, తర్వాత ముందు బౌల్లో మిల్క్ లెవెల్ ఎంత ఉంది, మిల్క్ లెవెల్ ఉందా బౌల్లో ఉందన్నమాట. మిల్క్ లెవెల్ ఉందా, మిల్క్కి మనం తీసుకున్న బౌల్లో మిల్క్కి కొంచెం వెయిట్ కూడా ఉంది. అలానే కర్డ్ తీసుకుందాం పెరుగు, ఆ పెరుగు లెవెల్ ఎలా ఉంది, బౌల్లో పెరుగు లెవెల్ కూడా ఉంది, దాని యొక్క వెయిట్ ఎలా ఉంది, ఆ వెయిట్ కూడా ఆ బౌల్లో పెరుగు కూడా వెయిట్ ఉంది అన్నమాట. ఎందుకంటే పాలుగా ఉన్నప్పుడు ఎక్కువ వెయిట్ ఉంటుందో, పెరుగుగా మారిన తర్వాత ఎక్కువ వెయిట్ ఉంటుందో, మిల్క్ పెరుగుగా మారిన తర్వాత మిల్క్కి ఎక్కువ వెయిట్ వస్తుంది అన్నమాట పాలుగా ఉన్నప్పుడు, మిల్క్గా ఉన్నప్పుడు కంటే. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నామంటే పెరుగులో ఉన్న మిల్క్లో ఉన్న అంటే పాలలో ఉన్న లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అనేది యూస్ఫుల్ బ్యాక్టీరియా. అది వేడిగా అది దాని గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ బ్యాక్టీరియా ఎక్కువ యాక్టివ్గా పనిచేస్తూ ఉంటుంది. దానికి మనం పెరుగు యాడ్ చేసామనుకోండి, దానికి కొంచెం స్మాల్ క్వాంటిటీలో పెరుగు యాడ్ చేసినప్పుడు ఆ బ్యాక్టీరియా పెరుగుతో రియాక్ట్ అయ్యి అది ఇంకా యాక్టివ్గా పనిచేసి అది తొందరగా గడ్డకట్టడి పెరుగులాగా తయారవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట, యూస్ఫుల్గా ఉంటుంది. అదే మనం చల్లటి పాలలో అయితే కోల్డ్ మిల్క్లో అయితే యాక్టీరియా అది కోల్డ్ మిల్క్లో అది అది ఎంత యాక్టివ్గా ఉండదు అన్నమాట లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా. అందుకని దాంట్లో కోల్డ్గా ఉన్న మిల్క్లో చల్లటి మిల్క్లో పెరుగు వేసినా కూడా చల్లటి పాలలో పెరుగు వేసినా కూడా అది బ్యాక్టీరియా చాలా పెరుగుతో అలాంటి స్టేజ్లో కోల్డ్ స్టేజ్లో సరిగ్గా రియాక్ట్ అవ్వకపోవడం వల్ల అది చల్లటి నీళ్ళల్లో చల్లటి పాలల్లో పెరిగేసినా కూడా అవి తొందరగా తోడుకొని పెరుగులాగా మారవన్నమాట. కాబట్టి మనం పెరుగు కావాలనుకున్నప్పుడు మనం ఆ పాలు అనేది కొంచెం గోరువెచ్చగా ఉండేటట్టు చూసుకుంటాం, ఎందుకంటే అక్కడ బ్యాక్టీరియాకి ఆ పెరుగుకి రెండింటికి రియాక్షన్ ఈక్వల్గా జరగడం వల్ల అది పర్ఫెక్ట్గా రియాక్ట్ అయ్యి అప్పుడు అది ఒక పెరుగు లాంటి స్టేజ్లోకి వస్తాయన్నమాట పాలు. ఇప్పుడు ఇదే ఎక్స్పెరిమెంట్ని మనం ఇక్కడ 3 బౌల్స్లో చూద్దాం. ఇది బౌల్ 1, బౌల్ 2, బౌల్ 3. ఫస్ట్ బౌల్లో మనం చల్లటి మిల్క్ని తీసుకుందాం, చల్లటి పాలను తీసుకుందాం. రెండో బౌల్లో కొంచెం గోరువెచ్చగా ఉన్న పాలను తీసుకుందాం. మూడో బౌల్లోనేమో
మూడో బౌల్లో కూడా గోరువెచ్చటి పాలే తీసుకుందాం. ఇప్పుడు ఏం చేద్దాం, కొంచెం పెరుగు తీసుకొని మనం యాక్టివిటీ చేయాలన్నమాట. కొంచెం పెరుగు తీసుకొని మొదటి బౌల్లో కొంచెం అంటే చల్లగా ఉన్న పాలు, చల్లగా ఉన్న ఇది మీ స్కూల్లో చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తే మీ స్కూల్లో 3 బౌల్స్ తీసుకెళ్ళండి. ఒక బౌల్లోనేమో కోల్డ్ మిదిగిపోయండి, చల్లగా ఐస్ గడ్డలాగా ఉన్న పాలు అన్నమాట. ఐస్ గడ్డ లాంటి స్టేజ్లో ఉన్నంత పాలు, గడ్డగట్టిన పాలు ఫస్ట్ బౌల్లో వేయండి. సేమ్ అంతే క్వాంటిటీ ఉన్న పాలు, కొంచెం వామ్ అంటే కొంచెం గోరువెచ్చగా ఉన్న పాలు సెకండ్ బౌల్లో థర్డ్ బౌల్లో తీసుకోండి. ఈ 2 బౌల్లో గోరువెచ్చటి పాలు, ఫస్ట్ బౌల్లోనేమో బాగా చల్లగా ఉన్న పాలు అన్నమాట. మీరేం చేస్తారు, చల్లగా అంటే ఐస్ అంటే పాలు ఐస్ క్యూబ్ అంత స్టేజ్లో ఉన్నంత చల్లగా ఉండాలి, అంత చల్లగట్టి పాలు అన్నమాట. ఇప్పుడు మీరేం చేస్తారు, కొంచెం పెరుగు తీసుకున్న స్మాల్ క్వాంటిటీ పెరుగు, చాలా అంటే ఈ పాలు తోడడానికి ఎంత క్వాంటిటీ అయితే సరిపోతుందో అంత స్మాల్ క్వాంటిటీలో కొంచెం పెరుగు తీసుకొని ఫస్ట్ బౌల్లో యాడ్ చేయండి. బౌల్ టూలో కూడా యాడ్ చేయండి. అంటే వేరే తర్వాత ఈ థర్డ్ బౌల్లో మాత్రం ఎలాంటి పెరుగు కలపకుండా ఉండండి, ఎలాంటి పెరుగు కలపకూడదు థర్డ్ బౌల్లో. ఇప్పుడు మీరేం చేస్తారు, వీటన్నిటి మీద లిడ్తో కవర్ చేసేసి 3 బౌల్స్ని ఒక టేబుల్ మీద ఉంచి అండర్స్టూడెంట్స్ ప్లేస్లో అంటే కదపకుండా ఒక టేబుల్ మీద ఉంచేసి మీ స్కూల్ నుంచి వెళ్ళిపోతారు కదా, వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే స్కూల్కి వస్తారు కదా. స్కూల్కి వచ్చినప్పుడు మీ క్లాస్ రూమ్లో ఇలా టేబుల్ మీద పెట్టిన లిడ్తో కప్పిన ఆ బౌల్స్ని మీరు గమనించండి. వచ్చి మళ్ళీ గమనించగానే మీరు అప్పుడు ఏం అబ్జర్వ్ చేస్తారు, ఈ బౌల్స్లో నుంచి ఏ బౌల్లో ఉన్న పాలు తోడుకున్నా ఏ బౌల్లో ఉన్న పాలు తోడుకోలేదు, ఏ బౌల్లో పాలు అసలు పాలు లాగానే మిగిలి ఉన్నాయి, మీరు గమనించండి, గెస్ చేసి చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ బౌల్లోనేమో చల్లటి పాలల్లో పెరుగు కలిపాం, ఇది తోడుకుంటుందా? లేకపోతే సెకండ్ బౌల్లో కోరువెచ్చగా ఉన్న పాలల్లో పెరుగు కలిపాం, సెకండ్ బౌల్లో ఉన్న పాలు తోడుకొని పెరుగులాగా మారుంటాయా? లేకపోతే థర్డ్ బౌల్లో వచ్చగా వేడి పాలే ఉన్నాయి, ఇప్పుడు థర్డ్ బౌల్లో ఉన్న వేడి పాలే పెరుగులాగా మారి కనిపిస్తాయి మనకి? ఏ బౌల్లో పాలు పెరుగులాగా తయారయ్యి ఉంటాయి, మీరు గెస్ చేసి చెప్పండి. సెకండ్ బౌల్లో ఉన్న పాలు పెరుగులాగా తయారవుతాయి, ఎందుకంటే ఇక్కడ గోరువెచ్చటి పాలలో మనం సమ్ క్వాంటిటీ పెరుగు కలిపాం కాబట్టి, పెరుగు కలిపి బాగా స్టీర్ చేసేసి కలిపి ఉంచాం కాబట్టి ఈ సెకండ్ బౌల్లో ఉన్న పాలు తొందరగా తోడుకొని పెరుగులా కనిపిస్తాయి అన్నమాట. ఓకే, ఫస్ట్ బౌల్లో పాలు ఎందుకు తోడుకోలేదు, పెరిగేసాం కదా. కానీ ఏంటంటే ఇది చల్లటి మిల్క్ అన్నమాట, కోల్డ్ మిల్క్, వెరీ కోల్డ్ మిల్క్ ఉన్నప్పుడు కోస్టేరియో బ్యాక్టీరియా అది ఇంక్రీజ్ అవ్వదు కదా, అది ఇంక్రీజ్ అవ్వదు, అది యాక్టివ్గా వర్క్ చేయలేదన్నమాట ఏదైనా చల్లటి పరిస్థితుల్లో. అందుకని ఇది బ్యాక్టీరియా చల్లటి స్టేజ్లో ఉండటం వల్ల అది పెరుగుతో రియాక్ట్ అవ్వదు, అందుకని చల్లటి పాలల్లో పెరిగేసినా ఆ పెరుగు తోడుకోలేదన్నమాట. నెక్స్ట్ బౌల్ నెంబర్ 3, ఈ 3 థర్డ్ బౌల్లో ఏం జరిగింది, అసలు పెరిగే కలపలేదు, వేడి పాలే ఉన్నాయి. వేడి పాలే ఉన్నప్పుడు అది నెక్స్ట్ అయినా వేడి ఆ పాలు పాలలాగానే ఉంటాయి కానీ పెరుగులాగా మారవన్నమాట. సో మనం పర్ఫెక్ట్గా పెరుగు మారాలంటే మనకి ఎలాంటి కండిషన్స్ ఉండాలి, పాలు పెరుగులా మారాలంటే ఆ పాలు కొంచెం గోరువెచ్చటి స్టేజ్లో ఉండాలి, కొంచెం వెచ్చగా ఉండాలి, లైట్ హాట్గా ఉండాలి ఆ పాలు. అలాంటి దానికి సరిపోయే ఒక స్మాల్ క్వాంటిటీ ఆఫ్ కర్డ్ దాంతో యాడ్ చేసి ఉండాలి, అప్పుడే రియాక్షన్ కరెక్ట్గా జరిగి అది ఒక అది అండిస్టర్బెన్స్ ప్లేస్లో ఉంచినప్పుడు మూత పెట్టి ఆ పాలు అనేది పెరుగులాగా మారుతాయి, అప్పుడే ఆ మిల్క్ అనేది కర్డ్ లాగా మారుతుంది అన్నమాట. ఇది మనం రోజు మన ఇంట్లో డైలీగా గమనించే చేంజ్ అన్నమాట, ఇది కూడా మనం రోజు గమనిస్తున్న మార్పే మన ఇంట్లో. ప్రియా కూడా ఇలాంటి డౌట్ వచ్చిందమ్మా, పాలు పెరుగులాగా ఎలా తయారవుతున్నాయి, రోజు నువ్వు ఎలా చేస్తున్నావు, అలా తయారవడానికి నువ్వేం చేస్తున్నావు అని చెప్పి ప్రియా వాళ్ళ మదర్ని అడిగితే, వాళ్ళ మదరు మన రోజు ఇంట్లో డైలీ జరిగే చేంజెస్ అని చెప్పి వాళ్ళ మదర్ వాళ్ళ ప్రియాకి ఆ డాటర్ ప్రియాకి ఇలా చెప్పింది అన్నమాట, ఇలా పాలు పెరుగులాగా మారడానికి ఇదంతా రీజన్ అని చెప్పి అలానే ప్రాక్టికల్గా చేసి ప్రియా వాళ్ళ మదర్ ప్రియాకి చూపించింది అన్నమాట. నెక్స్ట్ ఏంటి, మన రోజు చాలా సీజన్స్ మారుతూ ఉంటాయి, మనం ఎప్పుడైనా గమనించారా, చాలా సీజన్స్ మారుతూ ఉంటాయి. అవేంటి మనకి రోజు మారే సీజన్స్ ఏంటి, సమ్మర్ సీజన్, వింటర్ సీజన్,
రైనీ సీజన్, వేసవకాలం, చలికాలం, వర్షాకాలం. ఎలా మారుతుంటే మనం వాటిని ఎలా గమనిస్తూ ఉంటాం? వాట్ చేంజెస్ డూ యూ అబ్జర్వ్ ఫ్రమ్ ద వింటర్ సీజన్ టు సమ్మర్ సీజన్? మనం చలికాలం నుంచి వేసవకాలానికి వచ్చేటప్పుడు మనం ఎలాంటి మార్పులు గమనిస్తూ ఉంటాం మన పరిసరాలలో కానీ మన వాతావరణంలో కానీ? వింటర్ సీజన్లోనేమో చల్లగా అనిపిస్తూ ఉంటుంది, తర్వాత ఎప్పుడైతే ఎండలు రావడం మొదలవుతాయో చలి తగ్గిపోతుందో అప్పుడు మనం ఏం గమనిస్తాం, అబ్బో వేసవకాలం వచ్చింది అనుకుంటాం, అప్పుడు సమ్మర్ సీజన్ వచ్చింది అనుకుంటాం. ఇలాంటి చేంజ్ని మనం మన ఎన్విరాన్మెంట్లో ఎక్కువగా గమనిస్తూ ఉంటాం అన్నమాట, మన అట్మాస్ఫియర్లో ఎక్కువ గమనిస్తూ ఉంటాం. అలానే చలికాలంలో సన్న సూర్యుడు చాలా తక్కువ టైం ఉంటాడు. ఎప్పుడైతే సూర్యుడు డే టైం ఎక్కువగా పెరుగుతూ పోతూ ఉంటుందో, ఎక్కువగా డే టైం ఎప్పుడైతే ఎక్కువగా ఉండి ఎండ ఎక్కువగా ఉంటుందో, సన్ పర్ఫెక్ట్గా టైంకి వచ్చేసి చాలా ఎక్కువ టైం ఉంటాడో, ఆ డే టైం ఎప్పుడైతే పెరుగుతుందో అది సమ్మర్ డేస్ అన్నమాట. డే టైం తక్కువగా ఉంటే అవి వింటర్ డేస్ అన్నమాట. చలికాలంలో నైట్ టైం ఎక్కువగా ఉంటుంది, సమ్మర్ సీజన్లో డే టైం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి చేంజెస్ ఎప్పుడైతే మన అట్మాస్ఫియర్లో మనం గమనిస్తూ ఉన్నామో దాన్ని బట్టి సమ్మర్ నుంచి వింటర్ సీజన్ నుంచి సమ్మర్ సీజన్ వచ్చేసింది అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం. అలానే ఈజ్ దర్ ఎనీ చేంజెస్ ఇన్ ద క్లాత్ వివర్? అలానే మనం చేసుకునే బట్టల్లో కూడా మనకి మార్పు వస్తూ ఉంటుందా? మనం వేసుకునే డ్రెస్సెస్లో కూడా? ఇలానే వింటర్ సీజన్ అనుకోండి, బాగా చలిగా ఉంటుంది కాబట్టి మనం ఊల్ స్వెటర్స్ అవి వేసుకుంటూ ఉంటాం, మఫ్లర్స్ అవి కొట్టుకొని తిరుగుతూ ఉంటాం. ఎందుకంటే ఎక్కువగా చల్లగా ఉంది కాబట్టి మన బాడీకి హీట్కి ప్రొడ్యూస్ చేసే బట్టలు ఏవైతే ఉన్నాయో అలా వెచ్చటిగా దుప్పట్లు అలానే స్వెటర్స్, ఊల్ మేడ్ బట్టలు వేస్తూ ఉంటాం అన్నమాట, ఊల్ ఫ్యాబ్రిక్స్ వేస్తూ ఉంటాం. అలానే సమ్మర్ సీజన్లో ఏం చేస్తాం, మనకి బాగా వేడిగా ఉంటుంది కాబట్టి బయట మనకి బాడీకి చక్కగా గాలి రావడానికి, మనకి ఫ్రీగా ఉండడానికి, చెమటలు పోసిన ఆ చెమటని పీల్చుకునేటట్టు ఉండడానికి కాటన్ డ్రెస్సెస్ వేసుకుంటూ ఉంటాం అన్నమాట. అలా సీజన్ని బట్టి మనం మన డ్రెస్సింగ్లో కూడా మనం చేంజెస్ చేసుకుంటూ ఉంటాం. అలానే ఈజ్ దేర్ ఎనీ చేంజెస్ ఇన్ ద కోల్డ్నెస్ అండ్ హార్డ్నెస్ ఆఫ్ ద ఎయిర్ అరౌండ్ అస్? అలానే మన చుట్టూ ఉన్న గాలిలో కూడా ఏదైనా తేడా గమనిస్తూ ఉంటుందా? ఎప్పుడైనా తేడా గమనించారా? ఎప్పుడైనా గాలి చల్లగా రావడం, ఎప్పుడైనా గాలి వెచ్చగా రావడం, వేయడం ఎప్పుడైనా గమనించారా? గమనిస్తూనే ఉంటాను అన్నమాట. వేసవకాలం చూడండి, ఎంత వడగాలి లాగా వస్తూ ఉంటాయి, అంటే చాలా వెచ్చటి గాలు వీస్తూ ఉంటాయి అన్నమాట. అదే చలికాలంలో చల్లటి గాలు మలయ మారుతాలాగా అంటారు వాటిని. అలా చల్లటి గాలులు హాయిగా రిలాక్సేషన్గా ఉండేటట్టుగా చల్లగా వీస్తూ ఉంటాయి అన్నమాట. అలానే ఎక్కువగా చల్లగా ఉండడం కూడా అంతే మనకి చలి పుట్టిస్తూ ఉంటాయి అలాంటి చల్లటి గాలులు. అలా మనం చుట్టూరా వీచే గాలిలో కూడా మార్పు వస్తూ ఉంటుంది అన్నమాట. అలానే ఇఫ్ దేర్ ఆర్ ఎనీ చేంజెస్ ఇన్ ద డ్యూరేషన్ ఆఫ్ ఎ డే అండ్ డ్యూరేషన్ ఆఫ్ ఎ నైట్, అంతే గనక మనకి ఉండే రోజు ఉండే రాత్రి పగల్లో కూడా తేడాలు వస్తూ ఉంటాం, గమనించారా ఎప్పుడైనా? అక్కడ కూడా రాత్రి పగల్లో కూడా మనకి మార్పులు వస్తూ ఉంటాయి అన్నమాట. చలికాలంలో తక్కువ పగలు ఉంటుంది, ఎక్కువగా రాత్రి నైట్ టైం ఉంటుంది అన్నమాట. అదే వేసవకాలంలో ఎక్కువసేపు సూర్యుడు ఉంటాడు కాబట్టి ఎండ వస్తుంది కాబట్టి మనకి ఎక్కువ కాలం పగలు ఉంటుంది, తక్కువ కాలం రాత్రిపూట ఉంటుంది అన్నమాట. సో వింటర్ సీజన్లో తక్కువ డే టైము, సమ్మర్ సీజన్లో ఎక్కువ డే టైము ఉంటుంది. చలికాలంలో తక్కువ పగలు, వేసవికాలంలో ఎక్కువ పగలు ఉంటుంది అన్నమాట. ఈజ్ దర్ ఎనీ చేంజెస్ ఇన్ ద ఫుడ్ దట్ వీ ఈట్ ఆర్ డ్రింక్? అలానే మనం తినే ఆహారంలో కూడా, మనం తాగే పదార్థాల్లో కూడా మనం ఏదైనా మార్పులు గమనిస్తూనే ఉంటాం అన్నమాట. వింటర్ సీజన్లో మనం ఎలాంటి ఆహార పదార్థాలు తింటూ ఉంటాం? అప్పుడప్పుడే వండిన అన్నం, వేడివేడిగా ఉండే పదార్థాలు. అంటే బయట క్లైమేట్ చలిగా ఉంటుంది కాబట్టి, చల్లగా ఉంటుంది కాబట్టి మనం దానికి ఆపోజిట్గా వేడివేడివి తింటూ, వేడివేడి వస్తువులు, వేడివేడి ఆహార పదార్థాలు, వేడివేడిగా ఉండే డ్రింక్స్, అవి కాఫీ టీ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం అన్నమాట. అదే సమ్మర్ సీజన్లో అయితే అట్మాస్ఫియర్ అంతా ఎలా ఉంటుంది, క్లైమేట్ అంతా వేడిగా ఉంటుంది, బాగా హాట్గా ఉండటం వల్ల మనం కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటాం. చల్లటి పానీయాలు, కూల్ డ్రింక్స్, జ్యూసెస్, లేకపోతే ఇలా చల్లగా ఉండే ఐస్ క్రీమ్స్ ఇలాంటివి ఎక్కువగా చల్లగా ఉన్న ఆహార పదార్థాలు తినడానికి, తాగడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం అన్నమాట. అంటే మన సీజన్ మన వీటన్నిటికీ సీజన్ అంతా చేంజ్ అవ్వడానికి కారణం ఎవరు?
సన్ అన్నమాట. సన్ మన ఎర్త్, సన్నంతటి సన్ ఎలా అయితే బిహేవ్ చేస్తున్నాడో దాన్ని బట్టి మన సీజన్స్ మారుతూ ఉంటాయి అన్నమాట. సన్నని బట్టే వింటర్ వస్తూ ఉంటుంది, సన్ బట్టే సన్ నుంచే సమ్మర్ సీజన్ వస్తూ ఉంటుంది. అలా సీజన్స్ మారుతున్న కొద్దీ మన ఫుడ్ మెటీరియల్స్లో కానీ, మనం వేసుకున్న డ్రెస్సెస్లో కానీ, మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్లో కానీ, మన అట్మాస్ఫియర్లో కానీ చేంజెస్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు మీరు ఎప్పుడైనా గమనించారా, ఇప్పుడు సమ్మర్ డేస్లో మనకి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సమ్మర్ డేస్, ఎప్పటి నుంచి ఎప్పటికి వింటర్ సీజన్ డేస్ మీకు తెలుసా? డిసెంబర్ అనుకోండి, డిసెంబర్లో ఏ సీజన్ ఉంటుంది మనకి? వింటర్ సీజన్ ఉంటుంది. అలానే మేలో సమ్మర్ సీజన్ ఉంటుంది అన్నమాట. డిసెంబర్లో మనకి వింటర్ సీజన్ ఉన్నప్పుడు డే టైం ఎలా ఉంటుంది? వింటర్ సీజన్లో డే టైం చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట. అప్పుడు ఈ టైం చూడండి, ఇదేమో డే అనమాట. ఎక్కడి నుంచి? 1st నుంచి 31 వరకు. ప్రతి మనిషికి, ప్రతి మంత్కి, ప్రతి నెలకి 32-31 డేస్ ఉంటాయి కదా. ఆ ప్రతి మంత్లో డిసెంబర్లో 31 డేస్ ఉంటాయి అన్నమాట. మేలో కూడా 31 డేస్ ఉంటాయి. ఈ 31 డేస్లో సన్ రైజ్ ఏ టైంలో ఉంటుందో, సన్సెట్ ఏ టైంలో ఉంటుందో రాశారు. అలానే ఈ కాలం 2లో మే మంత్లో సన్ రైజ్ ఏ టైం నుంచి సన్సెట్ ఏ టైం వరకు ఉంటుందో చెప్పారన్నమాట. ఇప్పుడు డిసెంబర్లో చూడండి, 6:29 మార్నింగ్ నుంచి 17:40 అంటే 5:40 వరకు ఉంది డే టైం. అలానే లాస్ట్ ఎండింగ్లో కంటిన్యూషన్ 6:46 నుంచి 5:52 వరకు ఉంది. అంటే 6:40 నుంచి యాక్చువల్గా 12 అవర్స్ మార్నింగ్, 12 అవర్స్ నైట్ ఉండాలనుకుంటాం కదా. 24 అవర్స్ డే మొత్తంలో, 12 అవర్స్లో ఇక్కడ ఎంత టైం ఉంది మార్నింగ్ డిసెంబర్లో? 6:46 నుంచి మళ్ళీ ఈవినింగ్ 6:46 వరకు ఉండాలి యాక్చువల్లీ. కానీ ఇక్కడ ఉంది 5:52 వరకే ఉంది. అంటే 12 అవర్స్ కన్నా తక్కువగా ఉందన్నమాట. అందుకని ఈ ఇక్కడ కూడా అంతే, 6:29 అంటే 6:29 నుంచి మళ్ళీ 6:29 వరకు ఉండాలి. కానీ ఇక్కడ 5:40 వరకే ఉంది. అంటే 11 అవర్స్ పైనే ఉందన్నమాట. అంటే దగ్గర దగ్గర 11 అవర్స్ మాత్రమే ఉందన్నమాట డే టైం ఇక్కడ డిసెంబర్ మంత్లో. అలానే మే మంత్లో చూడండి, 5:51 నుంచి 6:36 వరకు ఉంది. ఇంత టైం అంటే 12 అవర్స్ ఉండాలి యాక్చువల్గా. అంటే 5:51 నుంచి 5:51 వరకు ఉండాలి మార్నింగ్. కానీ ఇక్కడ ఎంత టైం ఉంది? 18:36 అంటే 6:51 అన్నమాట. 5:51 కన్నా 6:51 అంటే 12 అవర్స్ కన్నా ఎక్కువ టైం డే టైం ఉంది మే మంత్లో. అదే ఇక్కడ కూడా చూడండి, ఇలా కంటిన్యూ అవుతుంటే మళ్ళీ మంత్ ఎండింగ్ 31st కి వస్తే మంత్ ఎండింగ్ నెలాఖరికి 5:54 నుంచి మళ్ళీ 5:44 నుంచి మార్నింగ్ ఈవినింగ్ 6:41 వరకు ఉండాలి. కానీ ఇక్కడ ఉంది 6:46 వరకు ఉంది. అంటే 5:41 నుంచి 5:41కి ఉండాల్సిన డే టైము మళ్ళీ 6:46 వరకు ఉంది సమ్మర్ సీజన్లో. అంటే ఎంత టైం ఉంది? 12 అవర్స్ కన్నా ఎక్కువ ఉంది డే టైము మే మంత్లో. అదే డిసెంబర్లో 12 మంత్స్ కన్నా తక్కువ ఉంది డే టైం. అంటే దీన్ని బట్టి ఏది వింటర్ సీజను, ఏది సమ్మర్ సీజను గెస్ చేసి చెప్పండి. డే టైం ఎప్పుడు తక్కువగా ఉంటే అది వింటర్ సీజన్ అనమాట, డే టైం ఎప్పుడు ఎక్కువగా ఉంటే అది సమ్మర్ సీజన్ అనమాట. సో డిసెంబర్ అనేది మనకి వింటర్ సీజన్ అనమాట, చలికాలం. మే అనేది సమ్మర్ సీజన్ అనమాట, వేసవకాలం. ఓకే, ఇప్పుడు ఈ టేబుల్ చూసినాక, వాట్ ఈస్ ద డ్యూరేషన్ ఆఫ్ లార్జెస్ట్ డే ఇన్ ద డిసెంబర్? ఈ డిసెంబర్ మొత్తంలో ఎక్కువ ఏది లార్జెస్ట్ డే? వాట్ ఈస్ ద డ్యూరేషన్ ఆఫ్ లాంగెస్ట్ డే ఇన్ ద మే? ఏది లాంగెస్ట్ డే? ఎందుకు అంటే ఈ డిసెంబర్ మొత్తంలో లాంగెస్ట్ డే ఏది? డిసెంబర్ 1 అనమాట. డిసెంబర్ 1 చాలా, డిసెంబర్ నెల మొత్తంలో లాంగెస్ట్ డే అనమాట. 6:29 నుంచి 5:40 వరకు ఇది డిసెంబర్ 1 అనేది. ఈ డే టైంలో, డిసెంబర్ మొత్తంలో ఉన్న డే టైంలో డిసెంబర్ 1 అనేది లాంగెస్ట్ డే అనమాట. అలానే మే ట్వంటీ నైన్ కూడా ఈ మంత్ మొత్తంలో ఉన్న డే టైంలో చాలా లాంగెస్ట్ డే అనమాట. ఓకే, మీరు అబ్జర్వ్ చేసి ఈ రెండింటికి, డేకి మధ్య సన్ రైజ్కి సన్సెట్కి మధ్య డిఫరెన్సెస్ని క్యాలిక్యులేట్ చేసి
ఏ డేట్ ఇప్పుడు డే మొత్తంలో డిసెంబర్ నెలలో లాంగెస్ట్ డే, మేలో ఏది లాంగెస్ట్ డేనా కంపేర్ చేసి రాయండి. ఓకే, మీరు తెలుసుకోండి. ఇంకా టేబులర్ ఫామ్ అప్లై చేసి ఓకే. బై లుకింగ్ ద అట్ ద డేట్ ఆఫ్ రికార్డింగ్ ద టైమ్స్ ఆఫ్ ఏ సన్రైజ్ అండ్ సన్సెట్ ఆన్ ద పర్టికులర్ డే ఇన్ ద డిసెంబర్ అండ్ మే విచ్ సీస్ దెర్ ఇస్ ద షార్టెస్ట్. ఓకే, దెర్ ఈజ్ ఇప్పుడే చూసాం కదా, ఇప్పుడు మనం డే టైం ఎక్కడుందో, ఏది ఎక్కువ డే టైమో ఏది తక్కువ డే టైమో. నెక్స్ట్ ఏంటంటే మనం డే సన్రైజ్ని సన్సెట్ని మనం ఎలా మెజర్ చేస్తాము, ఎర్లీ మార్నింగ్ లేచి సన్ను చూసి సన్ను చక్కగా అప్పుడు సన్లైట్ బాగా ఎక్కువగా వస్తూ ఉంటే అప్పుడు మనం తెల్లారింది అనుకుంటూ ఉంటాం. దాన్ని బట్టి మనం తెల్లవారిందని సన్ వచ్చాడని చెప్పి సన్రైజ్ అయ్యిందని సూర్యోదయమైందని చెప్పి మనం అలా క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటాం. అదే మనం ఏదైనా ఇన్స్ట్రుమెంట్ ఉపయోగించి మనం సన్రైజ్ని సన్సెట్ని మనం చెప్పుకోవచ్చు అనమాట. మ్యాగ్నెటిక్ అది వాడే ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే మ్యాగ్నెటిక్ కంపాస్ అనమాట. మ్యాగ్నెటిక్ కంపాస్ని ఉపయోగించి మనం దీనికి ప్లేయింగ్ విత్ మ్యాగ్నెట్స్ అనే లెసన్లో మనం మ్యాగ్నెటిక్ కంపాస్ ఎలా తయారు చేయాలో కూడా మనం చెప్పుకున్నాం అనమాట. ఇప్పుడు ఈ మ్యాగ్నెటిక్ కంపాస్ని మనం హౌస్ మేడ్ కానీ లేకపోతే బయట మార్కెట్లో కొన్నది కానీ తీసుకొని ఒక మ్యాగ్నెటిక్ కంపాస్ తీసుకొని మీరు డైలీ రోజు ఈ మ్యాగ్నెటిక్ కంపాస్ సహాయంతో ఆ సన్ ఎలా వస్తున్నాడో, సన్ రైజ్ ఎక్కడ ఉందో, అది కరెక్ట్గా ఈస్ట్లోనే సన్ వస్తున్నాడో, లేకపోతే ఈస్ట్ కన్నా కొంచెం అటు ఇటుగా సన్ వస్తున్నాడో మీరు గమనించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మ్యాగ్నెటిక్ కంపాస్ అనేది ఎప్పుడు నార్త్ సౌత్ డైరెక్షన్స్ని చూపిస్తూ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని నార్త్ సౌత్ డైరెక్షన్కి పర్పెండిక్యులర్గా